కేంద్రంతో సత్సంబంధాలు మెయింటైన్ చేయడం ఒక ఎత్తు, అదే సందర్భంలో కావలసినటువంటి వాటిలో మనం కూడా దూరడం ఒక ఎత్తు. ఈ విషయంలో సాధ్యం కావట్లేదు ఇప్పుడు. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా బీజేపీతో పని కావాలి, కానీ రాజకీయ పరంగా వాళ్ళకి క్రెడిట్ రాకూడదు. ఈవెన్ ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ హయాంలోనైనా ఇది దాదాపుగా ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి అదే అంశం. సరే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే అది అనుకోవచ్చు, వాళ్ళిద్దరూ జాతీయ వ్యాప్తంగా బద్ధశత్రువులు కాబట్టి అనేటువంటిది. కానీ ప్రాంతీయ పార్టీలు ఇక్కడ వాళ్ళకేమి సీట్లు ఇవ్వక్కర్లేదు, ఏదో 10 సీట్లు ఉంచుకోండి అనేది, ఇది రాజకీయంగా వేరు. కానీ రాష్ట్రాల ప్రయోజనాల రీత్యా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అలా మెయింటైన్ చేయకపోవడం వల్ల కొన్ని నష్టపోతూ ఉంటాయి. ఇప్పుడు తాజాగా ఇండియా నుంచి ఒక 5 ముఖ్యమంత్రులతో రష్యాకు ఒక బృందం వెళ్ళబోతుంది. రష్యా భారీ ఎత్తున ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి రెడీ అవుతోంది. ఈ పెట్టుబడుల స్వీకరణకు సంబంధించి దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఆయా ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వం నుండి ఇంటిమేషన్ వెళ్తే ఎవరికి వాళ్ళు లైట్ తీసుకుంటే, ప్రస్తుతం 5 ముఖ్యమంత్రులు ఓకే చేసుకుని బయలుదేరడానికి, అది కూడా ఏంటి, పీయూష్ గోయల్ నాయకత్వంలో కమిటీ, దానికి వేగంగా వాడుకోవచ్చు. కానీ వదిలేయడం వల్ల ఇప్పుడు ఎవరు పోతున్నారయ్యా పీయూష్ గోయల్తో పాటు అంటే, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, అట్లాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి, కర్ణాటక ముఖ్యమంత్రి, ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు. దాదాపుగా 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా, జార్ఖండ్కి సంబంధించి జార్ఖండ్ ముఖ్యమంత్రి వీళ్ళే వెళ్తూ ఉన్నారు. 5 కూడా బీజేపీ పాలిత ముఖ్యమంత్రులే. సరే, వాళ్ళు కూడా కొంత కావాలని చెప్పి తమ వాళ్ళని తీసుకుపోవడం కోసం చేయొచ్చు. కానీ ఇక్కడ బేసిక్గా కావాల్సిన, ఇక్కడ దానికి వెళ్తున్నది కూడా మామూలు ఇష్యూ కాదు, రష్యా నుంచి నేరుగా పెట్టుబడులకు సంబంధించి దాదాపుగా ఒక 25,000 కోట్ల రూపాయలు ఒక్కొక్క రాష్ట్రంలో పెట్టడానికి వాళ్ళు రెడీ అవుతున్నారన్నటువంటి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశం. ఇక్కడ ఇతర ప్రాంతాల పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆదాయాలు సంపాదించుకోవాలని ఆ దేశం భావిస్తుంది. అట్లాంటి దశలో దాన్ని తీసుకోవడానికి ప్రయత్నించడం, ఇట్లాంటి వాటిలో కావాలనే వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. కానీ మనం దూరిపోవాలి, మనం కూడా వాటి ద్వారా వినియోగించుకోవాలి. ఎందుకు, ప్రత్యేకించి డెవలప్ అవ్వాల్సినటువంటి రాష్ట్రాలు, కొత్తగా విడిపోయినటువంటి రాష్ట్రాలు, ఉమ్మడిగా ఉన్నప్పుడు ఉన్నటువంటి అభివృద్ధి మందగించినటువంటి రాష్ట్రాలు, ఇలాంటి దశలో ఇక్కడ ఒకళ్ళకొకళ్ళ మధ్యన సమన్వయ లోపం అనేటువంటి దాని వలన ఒక నష్టమైతే కనబడుతుంది. మరి ఇది ఎక్కడ దాకా ఉంటుంది అనేది చూడాల్సి ఉంది.